మా నిరుపేదల భూములే ఉన్నాయా? ప్రభుత్వ భూములు కబ్జా చేసిన గుట్ట పక్కన దొరల భూముల్లో నాటుకోండి అంటూ పల్లె ప్రగతి హరితహారం కోసం వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. వేములవాడ మండలం నాంపల్లి పల్లెగుట్ట ఇస్లాం నగర్ గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. అంతో ఇంతో ఉన్న భూమిలో మేము సాగు చేసుకు బతుకుతుంటే మీరొచ్చి హరితహారం అంటూ ఆ కాస్త భూముల్లో మొక్కలు నాటితే మేము ఎలా బ్రతకాలని నిలదీస్తారు? దొరకు సంబంధించిన ప్రభుత్వ భూమి గుట్ట బోరుకు కొన్ని ఎకరాలు ఉన్నవి, వాటిలో పెట్టుకోండి, ఆయన దొరకాబట్టి భయపడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలంటే అలకగా దొరికామా? పల్లె ప్రగతి వద్దు, హరితహారం వద్దు, వెళ్ళిపోండి అంటూ అధికారులు కడ్డుగా నిలబడ్డారు. ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు అధికారులతో కలిసి వచ్చినామని ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్ నిలదీశారు. చేసేదేమీ లేక అధికారులు వెనుతిరిగారు. మీరు పని చేయకూరు, చిన్న మంచిగా చెప్తాను, మీరు ఊరోళ్ళు కూడా దయచేసి మీకు మంచిగా చెప్తాను. దేశ నాయకుడు కనుక ఉంటాడు, దేశ నాయకులు ఏ రకంగా ముస్తరైలు అందరూ మా బతుకు నాశనం చేసాక ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదు మాకు. జనాలు చచ్చిపోతారు, ఘోరంగా పరిస్థితి ఉంది. నాన్పల్లి ఊర్లో గుంట భూమి దొరకనట్టు ఉందని మొత్తం సహకారం చెయ్యాలి, అందరికి న్యాయం చేసి అందరికి న్యాయంగా ఓట్లేసి గెలిపించారు. ఈ రోజు న్యాయం చెయ్యాలి, అందరు సపోర్ట్ చెయ్యాలి. పేదలకు న్యాయం చేస్తేనే రేపు వచ్చి ఓటు అడుగుతారు ఎవరైనా కానీ. ఏ పని కానీ అడ్డు తిరుగుతాము, ఏ పనులు జరగనియం ఈ ఊళ్ళో, ఏ పని
खचिता इन बेटक।